నమస్కారం మీ అందరికీ ఈరోజు నేను చదివి వినిపించబోయే కథ అద్వైతం రచయిత అనిల్ ప్రసాద్ లింగం లుంగే కట్టుకుని టవల్ భుజం చుట్టూ వేసుకుని హడావిడిగా మెట్లు ఎక్కుతున్న నాకు గుమ్మ ముందు నిండిపోయిన చెత్తబుట్ట కంపు కొడుతూ కనబడింది ఈ అపార్ట్మెంట్ దరిద్రాలలో ఇదొకటి పెరడుండదు ఇంటి చుట్టూ తిరిగే వీలుండదు లక్షలు పోసి కొనుక్కున్న ద్వారం ముందు చెత్తబుట్ట ఉంచాల్సిన దౌర్భాగ్యం తలుపు తీసిన నా భార్యని ఏ ఆదిగాడు రాలేదా ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పవచ్చు కదా తీసుకెళ్లి కింద పారేసేవాడిని అంటూ విస విస బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను రెండు రోజుల బడలిక వల్ల వెంటనే నిద్రపట్టేసింది మా కంపెనీ ఎండీ కొడుకు క్రితం రోజు పొద్దున యాక్సిడెంట్లో చనిపోయాడు నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ నుండి శవాని తీసుకురావడం ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు అక్కడే సరిపోయింది నాకు ఊళ్ళోని మా ఇంటి పెరట్లో చేతి పంపు ఉండేది చావు దగ్గర నుంచి వచ్చేటప్పుడు వెనక్గా వెళ్ళి ఆ బట్టని తడిపేసి వాటిని అక్కడే విడిచేసి ఇంట్లోకి వెళ్ళడం మాకు అలవాటు ఈ సిటీలో అవన్నీ కుదరక వాచ్మెన్తో బకెట్ నీళ్లు తెప్పించుకొని నెత్తిమీద పోసుకొని ఫోన్ చేసి నా భార్యతో టవల్ లుంగి తెప్పించుకొని చుట్టుకొని వచ్చి పడుకున్నాను తర్వాతి రోజు సాయంత్రం నేను ఆఫీసు నుండి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా చెత్తబుట్ట నిండుగానే ఉంది దానికి ఓ ప్లాస్టిక్ కవర్ కూడా తోడైంది మా అంతస్తులో అందరి ఫ్లాట్ల ముందు అలాగే ఉన్నాయి తలుపు తీసిన నా భార్యను మళ్ళీ నిన్నటి ప్రశ్నే వేశాను ఆదిగాడు రాలేదా అని లేదు ఆ వాచ్మెన్ను తీసుకెళ్లమంటే అన్ని ఫ్లాట్లది మోసుకెళ్ళలేరంటున్నాడు ఉక్రోషంగా చెప్పింది మా ఆవిడ డ్రెస్ మార్చుకోకుండానే కిందకి వెళ్ళి వాచ్మెన్ను కేక వేశాను జవాబు లేదు మెట్ల కింద అతని రూమ్ తలుపు తీసే ఉంది కానీ మనుషులు లేరు నడుచుకుంటూ వీధి చివరకు వెళ్లాను అక్కడే ఖాళీ స్థలంలో ఆదిగాడు వాళ్ళు ఉండేది వాడి గుడిసే ముందు టెంట్ వేసి ఉంది ఏదో ఫంక్షన్ అనుకుంటా అని వెనుదిరిగాను నన్ను చూసి మా వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు ఆదిగాడు రెండు రోజుల నుంచి రావడం లేదంటేనూ కేకలిద్దామని వచ్చాను ఏంటి ఫంక్షన్ అయ్యి తమకు తెలిదండి పేపర్లో కూడా వేశారండి ఏంటి అసహనంగా అడిగాను నేను ఆదిగాడు మొన్న రేతిరి తాగి రోడ్డు దాడుతా లారీకి అడ్డం పడి చచ్చిపోనాడండి విన్నది అర్థమవడానికి క్షణకాలం పట్టింది నాకు అయ్యో నారాయణ ఉన్నాడా ఆదిగాడికి పెళ్ళి కూడా అయినట్టుందే ఉన్నాడండి పిల్లోడు కూడానండే టెంట్ వేసి ఉన్న గుడిసె దగ్గరికి వెళ్తుంటే ఎదురు వచ్చాడు నారాయణ పుల్లుగా తాగి ఉన్నాడు నాకు తెలియదు నారాయణ చిన్న వయసు పాపము పిల్లాడు కూడానట కదా పరామర్శించాను ఆయనకి భూమి మీద నూకలు సెల్లిపోయినాయి బాబు వెళ్ళిపోనాడు తాగి ఉన్నవాడు పెద్ద వేదాంతిలాగా మాట్లాడాడు వెంటనే జేబులోంచి కొంత డబ్బు తీసి వాడి చేతిలో పెట్టి వచ్చేశాను రేపు మా ఎండీ కొడుకు వర్ధంతి సేవా కార్యక్రమాలు భారీగా ఏర్పాటు చేశారు వెంటనే నాకు ఆదిగాడు గుర్తుకు వచ్చాడు వాడి భార్యని రేపటి సంతర్పణకి రమ్మంటే బాగుంటుంది అంతో ఇంతో ధన రూపేణా లేదా వస్తురూపేణ ముడుతుంది కదా అనిపించింది వాచ్మెన్ చేత నారాయణను పిలిపించాను రేపు ఆదిగాడు సంవత్సరీకం కదా ఏం చేస్తున్నావురా నానేటి సేతానయ్యా ఇప్పుడు తమరు చెప్పేదాకా అసలు నాకు ఊసే తెలుదు ఏడాది అయిపోనాదని పండగెళ్ళిపోనాక వెళ్ళిపోనాక వారం పైన చచ్చాడు ఇంకా పండగ రాలేదు కదండే తల అడిగాడు వాడి నిర్లక్ష్య వైఖరి నాకు కోపం తెప్పించింది తమాయించుకొని ఈసారి పండగ వచ్చే నెలలో వస్తుంది కానీ రేపు నువ్వు నీ కోడలు స్టేడియం దగ్గరికి రండి మా కంపెనీ ఓనరు కొడుకు కూడా అదే రోజు పోయాడు వాళ్ళు రేపు దానాలు చేస్తారు గాని వాడు సరేనని తల ఊపి వెళ్ళిపోయాడు రెండో రోజు పొద్దున్నే హడావిడి మొదలైంది సొంత పొలంలో కట్టించిన సమాధి వద్దకెళ్ళి శ్రద్ధాంజలి ఘటించి అబ్బాయి గారి పేరున అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ చివరికి స్టేడియం వద్దకు వచ్చాము అప్పటికే అక్కడ జనసందోహం భారీగా ఉంది ఎండి గారు కొడుకు ఫోటో జ్యోతి ప్రజ్వలన గావించి కొడుకు పేరున చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు దానికి కోడలిని జీవితకాల చైర్మన్గా నియమించాడు తన కంపెనీలో పాతిక శాతం వాటా ఆమెకు చెందేలా రాసిచ్చి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ శాఖకు ఆమెను డైరెక్టర్గా నియమించారు ఉదయం నుంచి రకరకాల కార్యక్రమాల ద్వారా తన మగనికి నివాళులు అర్పిస్తున్న ఆ నడివయసు ముదితను చూస్తే నాకు కడుపు తరుక్కుపోయింది లేత పసుపు రంగు చీరలు ఆ లేని నుదుటితో ఆడంబరం లేని బోసిమెడతో తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ వయసుకు మించిన గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని అన్నిటా తానయ్యి నడుచుకుంటున్న ఆ స్త్రీమూర్తికి నమస్కరించాలనిపించింది ముందుగా అన్న సంతర్పణ ప్రారంభించారు అటుపై అవసరార్థులకు డబ్బు దుప్పట్లు వితరణ చేస్తున్నారు అప్పుడు వెతికాను నేను నారాయణ గురించి నూనె ఎరుకని చింపిరి జుట్టు నలుపు ఎరుపుల అసమ్మిళిత రంగులో ఉంది మాసిపోయిన బట్టలు వాడి దయనీయ స్థితికి నిదర్శనంగా ఉన్నాయి నల్ల తుమ్మ ముద్దులాగున్న నారాయణ కూడా నన్ను వెతుక్కుంటూ వచ్చాడు వెనక ఒక బక్క పలచని ఆడామే బహుశా వాడి కోడలనుకుంటా పక్కనే ఇంకో యువకుడు ఓ చిన్న బాలుడిని నడిపించుకుంటూ వచ్చారు కోడల అడిగాను నేను గర్భవతిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి సందేహిస్తూ అవునయ్యా ఈడు నా మరదలి కొడుకు ఎవరో ఒకడిని పనిలో ఎట్టకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇంకోళ్లకు ఆదిగాడి ఉద్యోగం ఇచ్చేత్తానన్నారు అందుకే దీనికి నాకు అండగుంటాడని ఊళ్ళో నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసి పనిలో ఎట్టాను వెకిలిగా నవ్వుతూ చెప్పాడు నారాయణ నాకు వాళ్ళు కంపరం పుట్టింది ఓవైపు పోయినవాడి జ్ఞాపకార్థం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎండీ గారు మరోవైపు పోయినవాడి అస్తిత్వాన్ని కూడా గుర్తించని వీళ్లు అందరి ముందు గొడవ ఎందుకని రెండు చిట్టీలు వాడి చేతిలో విదిల్చాను అవి తీసుకొని వాళ్ళు డయాస్ వైపు కదిలారు వీళ్లని ఇక్కడికి పిలిచి తప్పు చేశాననిపించి కోపంగా ఆ వైపు చూశాను నేను భర్త పేరు నిలపడానికి కృషి చేస్తున్న ఇల్లాలు ఒకవైపు ఎదురుగా తన కోడలికి కొత్త జీవితాన్నిచ్చిన నారాయణ ఆమె నుండి కొత్త బట్టలు స్వీకరిస్తున్నాడు సౌభాగ్యం కోల్పోయిన కోడలికి ఆస్తి అందలం సంపాదించి పెట్టిన మామగారు చూలానికి డబ్బు దానం ఇస్తున్నారు వేరొకరి స్థానంలోకి వచ్చిన అబ్బాయి తనది కాని బిడ్డని ఎత్తుకుని సముదాయిస్తుంటే ముచ్చటపడిన ఎండీ గారి భార్య చిట్టి లేకపోయినా ఇంకో దుప్పటి వాడి చేతిలో పెట్టింది ఇదంతా అంత ఎత్తు ఫ్లెక్సీ నుంచి ఎండీ గారి కొడుకు చిద్విలాసంగా చూస్తున్నాడు ఆ దృశ్యం నాలో అంతర్వాహిని తట్టి లేపింది ఇంత క్రితం అధహ పాతాళానికి దిగజారినట్టు కనబడిన నారాయణ ఇప్పుడు మా ఎండీ గారితో సరి సమానంగా అగుపించాడు ఇరువురు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించారు ఇందుకు ఒకరిని తెగనాడడం మరొకరిని మెచ్చుకోవడం తప్పు అని నేను గ్రహించాను యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యో గైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చయోగం చయహ పశ్యతి నపశ్యతి జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుదురు జ్ఞాన కర్మ యోగ ఫలములను ఒక్కటిగా చూచివాడే యథార్థమును గ్రహించును అన్న గీతాచారుని అతినిగూఢ కర్మతత్వము అప్పుడు నాకు అవగతమైంది